Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నాడు ఎన్టీఆర్ నేడు జగన్ సేమ్ సీన్ రిపీట్ అవుతుందా? అవును, జగన్కి ఎన్టీఆర్కి పొలిటికల్గా కొన్ని పోలికలు ఉన్నాయి. ఇద్దరూ తమ మాటే చెల్లుబాటు కావాలనుకుంటారు. ఇద్దరూ కూడా మంత్రులు కాకుండానే డైరెక్ట్గా ముఖ్యమంత్రులు అయ్యారు. అయితే జగన్ ఎంపీగా ప్రతిపక్ష నేతగా 10 ఏళ్ల పాటు పనిచేశారు. అయితే పాలన పరంగా ఇద్దరూ కొత్తే. ఇక దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడంతో ఇద్దరూ ఇద్దరే. ప్రజాకర్షణను చూసుకొని జోరు చేయడంలో కూడా అన్నగారితో జగన్ సరిసాటిగా ఉంటారని విశ్లేషణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ ఇద్దరు కూడా బంపర్ మెజారిటీతోనే ముఖ్యమంత్రులు అయ్యారు. ఇక 1984 నాటికి వస్తే అప్పటికి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయి ఏడాది పైచిలుకు దాటింది. నాడు కూడా ఉద్యోగులు పలు డిమాండ్ల కోసం టీడీపీ సర్కార్కి విన్నపాలు చేసుకున్నారు. అయితే ఎందుకో ప్రభుత్వం వాటిని ఆమోదించలేదు. అది చిలికి చిలికి ఏకంగా ఉద్యమ స్థాయికి చేరింది. నాడు ఉమ్మడి ఏపీలో ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. ఏకంగా నెలకు పైగా సుదీర్ఘ సమ్మె చేశారు. మరోవైపు ఉద్యోగులకు వ్యతిరేకంగా నాటి ఎన్టీఆర్ సర్కార్ పుస్తకాలను ప్రచురించి జనాలకు పంపిణీ చేసింది. ఎక్కువగానే వారికి జీతాలు ఇస్తున్నట్లుగా అందులో సర్కార్ పేర్కొంది. ఉద్యోగుల సమ్మె మీద జనాలనే తీర్పు చెప్పమంది. మొత్తానికి ఉద్యోగుల సమ్మెతో ఎన్టీఆర్ ప్రభుత్వానికి వారికి మధ్య పోడ్చలేని అగాధం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరు కొంత తగ్గడంతో ఆ వివాదం ముగిసింది. ఇప్పుడు మళ్లీ ఏపీలో ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. తాము ఆందోళనను ఉధృతం చేస్తామని కూడా వారు ప్రకటించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను అన్నీ పరిష్కరించాలని కూడా కోరుతున్నారు. ఇక్కడ చూసుకుంటే జగన్ సర్కార్కి ఉద్యోగుల విషయంలో వేరే భావం లేదు. ప్రభుత్వం నుంచి రెచ్చగొట్టే ప్రకటనలు లేవు. అయితే ఆర్థిక పరిస్థితి దృష్ట్యానే డిమాండ్లను అన్నీ ఆమోదించలేకపోతున్నామని చెబుతున్నారు. మరోవైపు చూస్తే ఉద్యోగ నాయకులు కొందరు మాత్రం పరిధి దాటి విమర్శలు చేస్తున్నారన్నది ఉంది. ఒక ఉద్యోగ సంఘం నేత ఒకరు జగన్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ప్రకటించడం వివాదానికి తావిచ్చేలా ఉంది. ఇక్కడే జగన్ సర్కార్ ఏమైనా గట్టిగా బిగుసుకుపోతుందేమో అన్న డౌట్లు ఉద్యోగ వర్గాలలో ఉన్నాయట. జగన్ విషయంలో ఇలాంటి ప్రకటనలు పని చేయవని కొందరు ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. అలాగని మౌనంగా ఉండకుండా శాంతియుతంగా ఆందోళన చేపట్టాలని, అయితే రెచ్చగొట్టుడు ప్రకటనల వల్ల ఇంకా ఎక్కువ నష్టమే తప్ప ప్రయోజనం ఉండదని కూడా అంటున్నారు. ఇక ప్రజాస్వామ్యయుతంగానే ఈ ప్రభుత్వాన్ని కూలగొడతామని 2024 ఎన్నికలలో ఇంటికి పంపిస్తామని చెబుతున్నా కొందరు ఉద్యోగ సంఘ నేతలు అప్పటిదాకా పీఆర్సీ సర్కార్ ఇవ్వకూడదని అనుకుంటున్నారా అన్న చర్చ అయితే ఉద్యోగుల్లోనే ఉందేట. మొత్తానికి జగన్ 10 రోజుల్లో పీఆర్సీ ఇస్తామని చెప్పారు. అయితే నివేదిక ఇవ్వడం లేదని ఆందోళన పదంలో ఉద్యోగులు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. ఇక కొందరు ఉద్యోగ సంఘం నేతల రెచ్చగొట్టుడు ప్రకటనల వెనుక విపక్ష రాజకీయం ఉందని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. మరి ఇదే తీరునా కనుక దూకుడు చేస్తే మాత్రం ప్రభుత్వం మొండిగా వెనక్కిపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అదే జరిగితే మాత్రం ఏపీలో 1984 నాటి పరిస్థితులు పునరావృతం అవుతాయా అన్నదే చర్చ. నాడు ప్రభుత్వ ఉద్యోగులతో ఎన్టీఆర్ సమరానికి సై అన్నారు. నేడు జగన్ సై అంటారా లేక సామరస్యంగా ఉంటారన్నది చూడాలి.